ఉంటాడు. మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన ఇప్పుడు 2014లో ఇటు వీళ్ళిద్దరు, ఇంకో పక్కన కమ్యూనిస్టులు తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఎక్కడ వెళ్ళారు? కమ్యూనిస్టుల్లో ఉండే నాయకులు ఎప్పుడు తన మనుషులే ఉంటారు, నారాయణ, రాఘవులు, లేకపోతే ఇప్పుడు ఉండేటటువంటి శ్రీనివాసు, లేకపోతే రామకృష్ణ. తెలుగుదేశాన్ని మెత్తటి సుత్తితో ఊరికినే ఒక స్టేట్మెంట్ ఇస్తారు, జగన్ మీద తీవ్రంగా విరుచుకుపడతారు. కొంత సిపిఎం కొంచెం భిన్నంగా ఉంటుంది, బట్ సిపిఐ పూర్తిగా సరెండర్, తెలుగుదేశం పార్టీకి బీటీమే అనుకోవాలి అది. అలాగే కాంగ్రెస్ పార్టీ ఇదివరకు ఉన్న నాయకులు తెలుగుదేశానికి బీటీమే, ఇప్పుడు ఏ టీము తెలుగుదేశం పార్టీ షర్మిల అయితే ప్యూర్లీ ఏంటి అంటే తెలుగుదేశానికి ట్రబుల్ తెచ్చే పరిస్థితి వచ్చినప్పుడల్లా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ దిగేవాడు రంగంలోకి, ఇప్పుడు షర్మిల దిగుతుంది. వాళ్ళు కూటమి కట్టారు కాబట్టి ఇదివరకు మీరు చూడండి వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకోకముందు కూడా బాబుకి క్రైసిస్ వచ్చినప్పుడల్లా పవన్ దిగేవాడు. ఇప్పుడు పొత్తుకు సంబంధించి చంద్రబాబు గారితో ఇప్పుడు పొత్తు కుదిరింది జైల్లో ఉన్నప్పుడు కదా, అంతకు ముందు రోజు ఎందుకు యాజిటేషన్ చేశాడు ఆయన? అంతకుముందు కూడా ఎన్నిసార్లు జరిగింది అంటే తెలుగుదేశం క్రైసిస్లో ఉన్నప్పుడల్లా పవన్ కళ్యాణ్ వచ్చేవాడు. ఈవెన్ 2019లో కూడా క్రైసిస్ అవుతుందని దాన్ని కాపాడడం కోసమని ఆయన విడిగా పోటీ చేశాడు, కానీ ఆ వ్యూహం ఫలించలేదు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ